ఇప్పుడైతే యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చూసినట్టయితే అందరూ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, ఇంట్లో ఉన్నాయి కదా వాటి కుక్కకి తీసి లార పెట్టుకొని చేసుకుందాం ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు. ఇంట్లో ఆరెంజ్ తిన్నప్పుడు తోలు ఉంటుంది కదా, అది అడిగిపోయింది చేసినా ఇట్లా 3 రోజులు ఎండబెట్టిన బాగా, అంటే ఏం పచ్చిగా ఉంటుంది కదా తోలు, అది ఇరుస్తే ఇట్లా 2 ముక్కలు కావాలి. ఆ విధంగా ఎండబెట్టేసి ఇట్లా బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు చూడండి తుంపితే అవనేవి ఇట్లా 2 ముక్కలు అయిపోతాయి, అట్లా ఎండబెట్టుకోవాలి. ఆ విధంగా ఎండబెట్టిన ఏం చేయాలంటే వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మన వీలైనంత ఎంత మెత్తగా పడితే అంత మెత్తగా పట్టుకుంటే బెటర్. లేదు స్క్రబ్లా కావాలంటే కొంచెం బరక బరక పట్టుకోండి, లేదు సాఫ్ట్గా మెత్తగా పేస్ట్లాగా కావాలంటే పట్టిన తర్వాత మనం జల్లెడతోనే జల్లించుకుంటే మెత్తగా పౌడర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత నేను ఇందులో ఈ ఫేస్ ప్యాక్ తీసుకుని ఏమేమి తీసుకుంటా అంటే అలోవెరా తీసుకుంటా. అలోవెరాని బాగా మిక్సీ పట్టేసినా, ఎందుకంటే అది తీయడం లేట్ అవుతుంది కాబట్టి మిక్సీ పట్టేసినాక దాని జ్యూస్ వస్తుంది కదా, దాంతో అయితే 2 చెంచాలు ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నా. తర్వాత దానికి సరిపడట్టు అలోవెరా తీసుకున్నా, ఇంట్లో ఉన్నది తీసుకోండి ఫ్రెష్గా తీసుకున్నా. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నా, మనకు తెలుసు ఆరెంజ్ పౌడర్లో విటమిన్ సి ఉంటుంది, అలోవెరా గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, దాంతో ఎంత ఉపయోగం ఉంటుందో. తర్వాత నిమ్మకాయలో కూడా విటమిన్ సి ఉంటుంది, అది ఏం చేస్తాం మంచి